ओम श्री गुरुभ्यो नमः। शुक्लां भरद्वाजं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जायेत् सर्व विघ्नो प्रशान्तयेत् अगज अनवक्तानां एकतोपास्महे। गुरु ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः श्री मात्रे नमः। विपंची भक्ति प्रेक्षकुलकु విపంచీ భక్తి ఛానల్ ని ఆదరిస్తున్న అలాగే నన్ను కూడా ఆదరిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు। ప్రతి వారంలాగే ఈ వారం కూడా 3 డిసెంబర్ 2023 నుంచి 9 డిసెంబర్ 2023 వరకు గోచార రీత్యా రాశి ఫలితాలు తెలుసుకునే ముందు మనం ఆ గ్రహాలన్నీ కూడా ఏ ఏ నక్షత్రాల్లో సంచరిస్తున్నాయి, ఏ ఏ రాశుల్లో సంచరిస్తున్నాయి, D1 చార్ట్లో ఏ విధంగా ఉన్నాయి, D9 చార్ట్లో ఏ విధంగా ఉన్నాయి, D12 చార్ట్లో ఏ విధంగా ఉన్నాయని పరిశీలించి వాటి మీద మనం ఈ వారంలో గోచార రీత్యా ద్వాదశ రాశులకు ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మనం తెలుసుకుందాం। ముందుగా గ్రహ సంచారం ఏ విధంగా ఉంది, ఈ వారం ఆదివారం నుంచి శనివారం వరకు గల సమయానికి గ్రహ సంచారం ఏ విధంగా ఉందో ఒకసారి తెలియజేసుకుందాం। గ్రహ సంచారం ప్రకారం చూసినట్లయితే మేషంలో గురు గ్రహ సంచారం ఉంది, అలాగే కర్కాటకంలో చంద్ర సంచారం ఉంది, అలాగే కన్యా రాశిలో కేతు సంచారం, తులా రాశిలో శుక్ర సంచారం, అలాగే వృశ్చిక రాశిలో రవి కుజుల సంచారం, ధనుర్ రాశిలో బుధ సంచారం, కుంభ రాశిలో శని సంచారం, అలాగే మీన రాశిలో రాహు సంచారం జరుగుతుంది। అయితే ఈ గ్రహాలన్నీ ఏ ఏ నక్షత్రాలలో ఉన్నాయి అన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం। ఎందుకంటే గ్రహం ఏ నక్షత్రంలో ఉందో ఆ నక్షత్రాన్ని బట్టే మన జాతక వివరణ అనేది తెలుస్తుంది। అలాగే ఇది ఈ వారం వచ్చే వారఫలాల జాతకం అందరికీ వర్తించనవచ్చు। ఎందుకంటే మన జాతక వివరణ తీసుకున్నప్పుడు పుట్టిన సమయము, తేదీ, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ తీసుకుంటే దాని ప్రకారం వచ్చేది మన జన్మ జాతకం అవుతుంది। ఈ జన్మ జాతకాన్ని తీసుకొని గోచార రీత్యా గ్రహ సంచారాన్ని బట్టి దాన్ని నిర్ణయం చేయడం జరుగుతుంది। కాబట్టి కొంతమందికి ఇదే లగ్నాలు ఉన్న వాళ్ళకి ఇంచుమించుగా ఇది కలిసే అవకాశం ఉంటుందని తెలుసుకోవాల్సిందిగా ప్రార్థన। అలాగే ఈ గ్రహాలన్నీ ఏ నక్షత్రాల్లో ఉన్నాయి అని తెలుసుకుందాం। ముందుగా రవి అనురాధ 4వ నక్షత్రంలో ఉండడం జరిగింది, అలాగే చంద్రుడు ఆశ్లేష 2వ పాదంలో ఉండడం జరిగింది, కుజుడు అనురాధ 3వ పాదంలో ఉండడం జరిగింది, బుధుడు మూల 3వ పాదంలో ఉండడం జరిగింది, అలాగే గురుడు అశ్వని 4వ పాదంలో ఉండడం జరిగింది, శుక్రుడు చిత్త 4వ పాదంలో ఉండడం జరిగింది, శని శతభిషం 1వ పాదంలో ఉండడం జరిగింది, రాహు రేవతి 4వ పాదం, కేతు చిత్త 2వ పాదంలో ఉండడం జరిగింది। అంటే ఈ గ్రహాలన్నీ కూడా ఈ నక్షత్రాలలో ఈ వారం సంచరిస్తున్నాయి, అది D1 చార్ట్లో మనకి కనిపిస్తూ ఉంటుంది। అలాగే D9 చార్ట్లో ఈ గ్రహాలన్నీ D9 చార్ట్లో ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం। D9 చార్ట్లో ఉండే గ్రహాలన్నీ కూడా రవి అనురాధ 4వ పాదంలో ఉన్నారు, అంటే ఈయన నవాంస చార్ట్లో వృశ్చిక రాశిలో సంచారం జరుగుతుంది। చంద్రుడు ఆశ్లేష 2వ పాదంలో ఉన్నారు, అంటే ఈ చంద్రుడు నవాంస చార్ట్లో మకర రాశిలో సంచారం జరుగుతుంది, కుజుడు అనురాధ 3వ పాదంలో ఉండడం జరిగింది। కుజుడు అనురాధ 3వ పాదం అంటే నవాంస చార్ట్లో తులా రాశిలో ఈయన సంచారం జరుగుతుంది, బుధుడు మూల 3వ పాదంలో ఉండడం జరిగింది, అంటే ఈయన నవాంస చార్ట్లో మిథున రాశిలో ఈయన సంచారం ఉంది, గురుడు అశ్వని 4వ పాదం అంటే ఆయన కర్కాటక రాశిలో నవాంస చార్ట్లో సంచారం జరుగుతుంది, ఆ గురుడికి అది ఉచ్చస్థానం కూడా, కాబట్టి గురుడు మంచి ఫలితాలనే ఇస్తాడని చెప్పుకోవచ్చు కొన్ని రాశుల వారికి। అలాగే శుక్రుడు చిత్త 4వ పాదంలో ఉండడం జరిగింది, అంటే ఈయన వృశ్చిక రాశిలోకి స్వస్థానంలోకి రావడం జరిగింది, శని శతభిషం 1వ పాదం అంటే ధనుర్రాశిలో నవాంస చార్ట్లో రావడం జరిగింది, రాహు రేవతి 4వ పాదంలో ఉండడం జరిగింది, అంటే ఈయన మీన రాశిలో వర్గోత్తమాంస అవడం జరిగింది, కేతు చిత్త 2వ పాదం అంటే ఈయన కన్యా రాశిలోకి రావడం జరిగింది। ఈ విధంగా నవాంస చార్ట్లో ఈ గ్రహాలన్నీ ఉన్నాయి। అలాగే ద్వాదశాంస చార్ట్లో ఏ ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం। ద్వాదశాంస చార్ట్లో మేషంలో శని చంద్రుడు, అలాగే వృషభంలో రవి, సింహంలో కేతు, గురుడు
కన్యా రాశిలో వృశ్చిక రాశిలో శుక్రుడు రాహు బుధులు కుంభ రాశిలోను తర్వాత కుజుడు మీన రాశిలో సంచారం జరుగుతుంది ఈ గ్రహాల ప్రకారం ఈ మూడు చార్ట్ల ద్వారా ఈ వారం జాతక విశ్లేషణ ఎలా ఉంటుంది రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి సంగతి తెలుసుకుందాం అలాగే మీకు మీకు వివాహ సంబంధాల విషయానికైనా దూర ప్రయాణాల విషయానికైనా విదేశీ యానం గురించైనా లేకపోతే జాతక చక్రంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఏ గ్రహ శాంతులైనా దేనికైనా సరే ఉద్యోగ వ్యాపారాలలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా వీటి గురించి నా నంబర్కి మీరు సంప్రదించవచ్చు ద్వాదశ రాశుల్లో తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి గోచార రీత్యా ఈ వారం వారఫలాలు తెలుసుకునే ముందు ఈ రాశిలోకి వచ్చే నక్షత్ర పాదాలను తెలుసుకుందాం ఈ రాశిలోకి వచ్చే నక్షత్ర పాదాలు చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఈ రాశిలోకి వస్తాయి ఈ నక్షత్ర పాదాలు కలవాళ్ళు ఈ రాశికి చెందిన వారై ఉంటారు అలాగే ఈ రాశి వారు స్వయంగా నిర్ణయాలు తీసుకోలేరు ఆలోచనలతో వాళ్ళు నిర్ణయాలు తీసుకోలేక స్త్రీల సహాయంతో నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది దానివల్ల చిన్న చిన్న ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే వాళ్ళు తీసుకున్న స్త్రీల ద్వారా తీసుకున్న నిర్ణయాలు కూడా వీళ్ళకి ఫ్రూట్ఫుల్గానే ఉంటే ముందుకు వెళ్తాయి కానీ చిన్న చిన్న ఇబ్బందులతోటి ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అలాగే వీరు కొంచెం ఆలోచించి డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితి చాలా వరకు కనిపిస్తుంది ఎక్కువగా ధన వ్యయాన్ని చేయరు అలాగే మేనమామల ద్వారా రావలసినవి ఏవైనా ఉన్నట్టుగైతే ఈ వారంలో వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటే భార్య ద్వారా మేనమామల ద్వారా ఆస్తులు కానీ స్థిరాస్తులు కానీ ఏవైనా చరాస్తులు కానీ ఏవైనా సరే ఈ వారంలో వచ్చేటట్టు కొంచెం కనిపిస్తున్నాయి అలాగే ఈ వారం అంతా కూడా వీరు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కొంచెం టెన్షన్ లైఫ్ని అనుభవించే పరిస్థితి ఏర్పడుతుంది కంఫర్టబుల్ లైఫ్ని వీరు లీడ్ చేయడం చాలా తక్కువగా ఉంటుంది పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్త వహించవలసిన పరిస్థితి అయితే ఉంది వాళ్ళు చదివింది అర్థం కాక చాలా ఇబ్బంది పడుతుంటారు ప్రైమరీ స్టూడెంట్స్ అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ పిల్లలకు మాత్రం చాలా బాగుంటుంది పోతే భార్యాభర్తల విషయంలో అన్యోన్యంగా ఉంటారు చాలా చక్కగా హాయిగా ఆనందంగా ఉండడం జరుగుతుంది అలాగే వీరు దూర ప్రయాణాలు చేసే అవకాశం చాలా వరకు ఎక్కువగా కనిపిస్తుంది దూర ప్రయాణాలలో వీళ్ళకి అనేక విషయాలు లాభించడం కూడా జరుగుతుంది దైవ దర్శనాలు కూడా ఈ వారం చాలా ఎక్కువగా జరుగుతాయి అలాగే వివాహాలకి గృహప్రవేశాలకి గృహారంభాలకి వెళ్ళడం కూడా జరుగుతుంటుంది కొత్త మిత్రులతో పరిచయాలు కూడా ఏర్పడే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది పోతే వ్యాపారస్తులకి ఈ వారం అంతా కూడా ఆశించిన దానికంటే అధికంగానే ఫలితాలు రావడం కనిపిస్తుంది మంచి లాభాల స్వీకరణ రావడం కనిపిస్తుంది చిన్న వ్యాపారాలకి పెద్ద వ్యాపారాలకి అందరికీ కూడా ఇక ఉద్యోగస్తుల విషయంలో తీసుకున్నట్టుగైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది హాయిగా ఆనందంగా ఉంటుంది అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి చిన్న చిన్న విషయాలలో మాట తేడా ఇబ్బందులు ఉంటాయి తప్ప అంతకుమించి మన ఇంకే ఉండదు ఈ వారం కూడా వాళ్ళకి కొంచెం అనుకూలంగానే ఉండేటట్టు కనిపిస్తుంది అలాగే ఈ రాశి వారికి నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి చంద్ర గురు శుక్ర రాహువులు అనుకూలంగా ఉన్నాయి రవి కుజబుధ శని కేతువులు అనుకూలంగా లేరు కాబట్టి ఈ రాశి వారందరూ కూడా ఆదిత్య హృదయ పారాయణం చేసుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలతో అభిషేకం చేసినట్టుగైతే ఈ వారం అంతా కూడా వీరికి చాలా ఆనందంగా హాయిగా ఉంటుంది మీ అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని పద్మావతి అలివేలమంగ సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జోగారావు.